హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే టమాటో నిలువ పచ్చడి. ఇది ప్రత్యేకంగా బిగినర్స్ కోసం అండ్ నిలువ పచ్చళ్ళ జోలికి వెళ్ళడానికి భయపడే వారి కోసం. వస్తాయా రావా, నిలవ ఉంటుందా ఉండదా అనే భయం ఉంటుంది కదా, అలాంటి వారి కోసం ఈ టమాటో పచ్చడి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఎర్రటి టమాటోల్ని 1 కిలో తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. కిలో టమాటోలకి శుభ్రం చేసుకుని ఉంచుకున్న 100 గ్రాముల చింతపండు. ఇప్పుడు ఈ టమాటో ముక్కలన్నిటిని కూడా కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. టమాటోస్ ఎప్పుడు వాడినా సరే ఆ తొడయాల్ని తీసే వాడుకోవాలి, అవి హెల్త్కి మంచిది కాదంట. ఇప్పుడు పాన్ పెట్టుకుని నూనె వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కట్ చేసి ఉంచుకున్న టొమాటోస్ని వేసి స్టవ్ని మీడియం టు హైలో పెట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టీల్ ప్యాన్లో కుక్ చేస్తున్నాను కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో టొమాటోస్ ఇలా కుక్ అవుతూ ఉండగానే మనం తీసుకున్న చింతపండును కూడా ప్యాన్లోకి వేసేసుకోవాలి. చింతపండు టొమాటో కలిసి బాయిల్ అవ్వాలి. పచ్చడి ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిలవ ఉండడానికి ఏం చేయాలో వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను, చివరి వరకు చూసేయండి. ఓకే, ఇప్పుడు టమాటోల్ని ఇలా కుక్ చేసుకుంటూ ఉంటున్నాం కదా, స్టార్టింగ్లో టమాటోస్ని బాయిల్ చేసేటప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 70% అంటే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మూత తీసేసే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మూతలో ఉండే ఆవిరి వాటర్ పచ్చడిలో పడి పచ్చడి పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. 70% ఉడికిన తర్వాత మూత తీసి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి 1 టీ స్పూన్ పసుపు, 120 గ్రాముల కల్లుప్పు. 120 గ్రాములు అంటే కొంచెం తక్కువ, 1/2 కప్ అన్నమాట. ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టుకుని బాగా చల్లారే వరకు అలా వదిలేయాలి. ఈ టొమాటోస్ ఇలా చల్లారుతూ ఉండగా ఇంకొక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి సిమ్లో మెంతులు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మన టొమాటో పేస్ట్ చల్లగా అయిన తర్వాత అందులోకి 1 కప్పు పచ్చికారం, తొడయాలు తీసి రెడీగా ఉంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు 1/4 కప్పు, ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మెంతులావాల పొడి కూడా వేసి బాగా కలుపుకుని మిక్సీ వేసి రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ వేసిన క్లిప్ మిస్ అయింది. వెల్లుల్లిపాయలు కలిపిన తర్వాత ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి కొసమెరుపుగా పోపు పెట్టుకోవాలి. పోపు కోసం 300 గ్రాముల ఆయిల్ అంటే 1 1/2 కప్పు మెజర్మెంట్లో. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పప్పులన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 1/10, 1/10 ఎండుమిరపకాయలు, శుభ్రం చేసి ఉంచుకున్న కరివేపాకు 1/4 కప్, చివరిగా 1/2 స్పూన్ ఇంగు వేసి ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఈ తిరగమాతని మన టొమాటో పిక్కిల్లోకి వేసుకోవడమే. అంతే, టేస్టీగా 6 నెలల పాటు నిలవ ఉండే ఇన్స్టెంట్ టొమాటో పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఇడ్లీ దోశల్లోకి, పెరుగన్నంలోకి నంచుకొని తినడానికి, అలాగే వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. బాయ్.